Welcome to the Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology. California banning drones. ఎందుకంటే మొన్ననే ఏదో కోర్టు ఏదో రూల్ చేసినట్టుంది కదండి, మన బ్యాక్ యార్డ్ లో నీకు రాకూడదు. ఇంకా ఈ డ్రోన్స్ వాడుతుంటే ఏంటంటే, మన ఇంట్లో ఉన్నంత వరకు పర్వాలేదు, పక్కింటికి వెళ్తేనే కష్టం. అందులో ఇంకోటి పైకి వెళ్ళింది అనుకోండి ఆకాశంలోకి, ఇంకా తలనొప్పి, ఇంకా తలనొప్పి. చూడరానివి కూడా చూడొచ్చు, చూడరానివి చూడొచ్చు. మీరు ఏదో అలాంటిది ఏదో వీడియో చూస్తుంటే, ఒక వీడియో కనిపించింది డ్రోన్స్ గురించి. మనం ప్రతి వారం ఏదో ఒకటి లాగుతూ ఉంటాం కొత్తగా. అవును, ఒక చిలిపి కుర్రవాడు ఏం చేశాడంటే, ఈ మన విండ్ మిల్స్ ఉంటాయి కదా. అవును, విండ్ మిల్స్ అంటే చక్రంతో ఒక తిరుగుతూ వాయు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ఇవి, రైట్, టర్బైన్స్. దాని మీదకి ఇది పంపించాడు, ఏది డ్రోన్ ని మీదకి అంటే పైకి వెళ్తూ ఉంటే దాని పక్క నుంచి పోతూ ఉన్నాడు. సర్ప్రైజింగ్లీ దాని మీద ఒక మనిషి పడుకొని ఉన్నాడు, చేస్తున్నాడు. అసలు అది చూస్తుంటే ఆ మనిషికి ఐడియా ఎలా వచ్చింది, భయం భక్తి భయం లేకుండా అంత దూరం వెళ్ళి అంత చేయగలుగుతున్నాడు అని ఆశ్చర్యం అనిపించింది నాకు. వెరీ ఇంట్రెస్టింగ్, చూడటానికి చిన్న డబ్బాలా ఉంది. రెండు మైల్ పైన మనిషి పడుకొని ఇంట్రెస్టింగ్ ఈ సౌండ్ మంచి సన్బాత్ చేస్తున్నాడు మనిషి, హ్యాపీగా లేచాడు క్యాండిడేట్. కానీ చూడండి, అంత ఎడ్జ్ లో కూర్చొని అంత ఎత్తులో మనిషి ఎంత ఉన్నాడు అంటే దాని తలకాయ ఎంత ఉన్నట్టు. ఇంకా ఇప్పుడు ఇది వెళ్ళేసి పరికిస్తా ఉంది ఎవరు ఈ మనిషి అని. అదే యాక్చువల్లీ ప్రైవసీ తప్పండి, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో. అంటే ప్రైవసీ తప్పే, ఎలా చెప్తా ఉంది సార్? ఇప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు చెట్టు మీద ఒక మనిషి ఉన్నాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ డోంట్ నో. ఐ యామ్ లైక్, విండ్ మిల్ మీద ఒక మనిషిని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ప్రైవసీ కూడా లిమిటేషన్ ఉంటే, మీ ఇంటి ఇంటి దగ్గరకు వచ్చి కిటికీ దగ్గర నేను అటు ఇటు తచ్చాడితే మీరు అన్నది కరెక్ట్. చూస్తున్నాడు ఆయన, లేచి కూర్చొని చూస్తున్నాడు ఏం చేస్తున్నారు. ఐ మీన్, కానీ అది ప్రైవసీ ఇదండి, నాకు నచ్చట్లేదు. ఎలా, ఐ మీన్, ఆయన యా అంటే మీరు ఎక్కడి నుంచో వెళ్ళే చేసి యూ కెనాట్ సింప్లీ, ఐ డోంట్ నో. ఇప్పుడు ఆయన ఏదో ఉంది, అది విండ్ మిల్ మీద పడుకొని ఉంటే ఈ డ్రోన్, వెల్ యా, నెక్స్ట్ థింగ్ యూ నో ఇస్ పోయి వీడియో పెట్టేస్తాడు యూట్యూబ్ లో, దానికి మళ్ళీ హిట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో కాలిఫోర్నియాలో కమింగ్ బ్యాక్ టు స్టోరీ ఏంటంటే, ప్రైవేట్ ప్రాపర్టీ పైనుంచి బయటికి వెళ్లకుండా ఎవరి ప్రాపర్టీలో వాళ్ళే డ్రోన్స్ పరిగెత్తాలి అన్నది రూల్ పట్టుకొస్తున్నారు. దీంతో ఏమవుతుంది అంటే, గూగుల్ అండ్ అమెజాన్ దే మైట్ హ్యావ్, వాళ్ళకి తలనొప్పి రావచ్చు. ఎందుకంటే ఈ డ్రోన్స్ ద్వారా ఈ వస్తువులను తీసుకొచ్చేసేసి ఆన్లైన్ లో మీరు కొన్న వస్తువుల్ని డ్రోన్ ద్వారా ఇంటికి డెలివరీ చేయాలన్నారు. యా, ద హోల్ థింగ్ విల్ గో అవే. యూపీఎస్, డిహెచ్ఎల్, అమెజాన్, ఎవ్రీబడి ఇస్ డూయింగ్ దిస్. ఇది నో ఫ్లై జోన్, 350 feet అబోవ్ ద ప్రాపర్టీ. సో ఒకవేళ మీరు వెళ్ళినా కూడా 350 అడుగుల పై నుంచి వెళ్ళాలి. అంటే 350 అడుగుల పై నుంచి వెళ్తే ఏంటంటే, యూ మైట్ నాట్ బి ఏబుల్ టు, చూడలేరు మీరు. అంటే నువ్వు నా ప్రాపర్టీ పైకి రావచ్చు, కానీ 350 అడుగుల లోపు అయితే ఉండద్దు, పైనే ఉండు. యా, ఓకే, అంతకన్నా కిందకి వస్తే నేను షూట్ చేయొచ్చు. ఎస్, అంటే ఇక ఆ మాత్రం కొంచెం ఇది ఇచ్చాడు అనమాట. కరెక్ట్ లేండి, అది పాయింట్. ఎందుకంటే మీరు పాయింట్ ఏ టు పాయింట్ బి ఒకవైపు నుంచి వెళ్ళినప్పుడు అసలే వెళ్ళకూడదు అంటే కష్టం. ఇప్పుడు మన అందరి ఇళ్ల పైన ఎక్కడో 30,000 feet మీద 30,000 అడుగుల పైన ఏరోప్లేన్లు తిరుగుతూ ఉంటాయి, విమానాలు. సో హైట్ అనేది అక్కడ ఒక పారామీటర్ పెట్టి తీసారట. సో ఐ మీన్, ఒకవేళ వెళ్ళినా కూడా ఓనర్స్ పర్మిషన్ ఉండాలట. కానీ నాకు అయితే అర్థమవుతుంది, తొందరలో ఒక టూల్ అయితే వస్తుంది. ఏంటంటే అది పెడితే దాని దగ్గరగా ఏ రేడియో సిగ్నల్స్ పనిచేయకుండా, ఈ డ్రోన్స్ ని రానివ్వకుండా నో ఫ్లైయింగ్ జోన్ కింద అది ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ చేసేలాగా పెట్టిస్తే వస్తుంది అనుకుంటా. ఒకటి అలాంటిది ఏదైనా వస్తే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటే ఆ పక్కన 500 meters 600 meters నో ఫ్లై జోన్ అయిపోద్ది.
కాదు కేపి, మనం ఆ కంపెనీ స్టాక్స్ కొనుక్కుంటే బాగుంటది అంతే. దట్ మైట్ బి ఎ బెటర్ ఆప్షన్. ద టెకీ టాక్ విత్ కేపి బిపి అండ్ విబి. ప్లీజ్ లైక్ us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology.